అధిక బరువు ఉండేవారిలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. అదే సమయంలో డయాబెటీస్ బాధిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇండియన్ శాస్త్రవేత్తలు ఓ ప్రోటీన్ను కనుక్కున్నారు. అది బ్లడ్ షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తుంది. సెక్రెటాగోన్ అనే ప్రోటీన్ ఇన్సులిన్ చర్యలను పెంచుతున్నట్లు హైదరాబాద్లోని పరిశోధకులు తేల్చారు. ఈ ప్రోటీన్ గురించి పూర్తిగా తెలుసుకుంటే డయాబెటీస్ను కంట్రోల్ చేయడానికి ఎక్కువగా వీలవుతుందని తెలిపారు. ఇదే ప్రోటీన్తో ఓ డ్రగ్ తయారు చేసే ఆలోచనలో ఉన్నారు. సమస్య ఏంటంటే, డయాబెటీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న సమస్య. మన ఇండియాలోనే 6 కోట్ల మంది దీని బారిన పడ్డారు. ఇది వ్యాపిస్తే బాడీలోని పాంక్రియాస్ అనే అవయవం నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. బాడీలోని బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అలా పెరిగితే శరీరంలోని అవయవాల పనితీరు దెబ్బతింటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు యోగేంద్ర శర్మ, రాధిక ఖండేల్వాల్, అమృత చిదానంద సైంటిస్టుల బృందం పనిచేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుండడానికి రకరకాల కణాలపై పడుతున్న ఒత్తిడే కారణమని సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. ఎప్పుడైతే ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుందో వెంటనే డయాబెటీస్ సోకుతుంది. ఇప్పటి వరకు ఇన్సులిన్ ఉత్పత్తిని తిరిగి పెంచడం, దాన్ని కంట్రోల్ చేయడం, డయాబెటీస్ను పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడం సాధ్యం కాలేదు. మనం పైన చెప్పుకున్న సెక్రెటాగోన్ అనే ప్రోటీన్ ఇన్సులిన్ ఉత్పత్తిపై పడే ఒత్తిడిని తగ్గిస్తుంది, ఇన్సులిన్ స్థాయి స్థిరంగా ఉండేలా చేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందో ముందుగా చించలకు మీద ప్రయోగించి చూశారు. ఇది అధిక ఇన్సులిన్ ఉత్పత్తిని కంట్రోల్ చేసింది, అలాగే ఫ్యాట్ను తగ్గించింది. ఈ దిశగా మరిన్ని ప్రయోగాలు చేస్తున్నారు. లక్కీగా అవి సక్సెస్ అయితే ఇన్సులిన్ ఉత్పత్తిని తిరిగి పెంచగలిగితే ఇక డయాబెటీస్ అంత చూసినట్లే అవుతుంది. ఆ రోజు వీలైనంత త్వరగా రావాలని కోరుకుందాం. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI Today. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.